సినిమా చాలా బాగుంది సినిమా. అయ్యో కార్తీ గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా చేశాడు యాక్చువల్. హే తను కూడా బాగా చేసింది, తన క్యారెక్టర్ పైన బాగా చేసింది, తను విలేజ్ క్యారెక్టర్ యాక్చువల్ చాలా బాగుంది, మంచి కంటెంట్ ఉంటాడు, మంచి కంటెంట్ ఉంటాడు సినిమా. చూస్తే సాంగ్స్ అంతా కంటెంట్ అంటే స్పెసిఫిక్గా యాడ్ చేసినట్టు ఏం లేదు, బాగుంది కంటెంట్ తగ్గట్టుగానే ఉన్నాయి సాంగ్స్ మొత్తం అండి, చాలా బాగుంది బ్రో, ఎవ్రీథింగ్స్ ఫైన్. 100 మంది రౌడీలు ఉంటారు, వాళ్ళని కార్తీ ఎలా మార్చారు అనేది, ఎలా ఎలా చేంజ్ చేశాడు అనేది కాన్సెప్ట్ మొత్తం బాగుంది యాక్చువల్, బాగా తీశారు. అంటే మహాభారతాన్ని తీసుకున్నట్టున్నారు, ఆ కాన్సెప్ట్ అంతా చాలా బాగా తీసుకున్నారు. అవును కామెడీ, యోగి గారు కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, అన్నీ అన్నీ మిక్స్ ఉంది మొత్తం సినిమా, బాగుంది యాక్చువల్ చాలా బాగుంది బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదర్ కొట్టి సార్ అవరు వేసారు 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 వేసారు. ఓకే 5 కా 10 కా 5, నేనైతే 4 ఇస్తాను, అంటే మరీ ఎక్కువ ఇస్తే బాగోదు మళ్ళీ. ఏ బాగుంది సినిమా, చాలా బాగుంది బ్రో, బాగుంది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ సినిమా మీకే అర్థమవుతుంది, జీవించేసిన క్యారెక్టర్లా ఫుల్ హీరోయిన్ది కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్, సూపర్ మూవీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెసేజ్ చాలా బాగుంది మూవీ, సూపర్ అన్న. మీరు చూడండి మూవీ, మీరే మళ్ళీ మీరే రివ్యూ రాసుకుంటారు. సాంగ్స్ ఉండవండి, ఓన్లీ ఒక సాంగ్ ఉంటుంది అంత, మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ సూపర్ ఉంటుంది. రైతులు రౌడీలు రౌతీలుగా మారడము అంతే, అంటే వీళ్ళు ఒక రౌడీ బ్యాచ్, అంటే కామెడీ అంటే నీకు ఏముండదండి, కామెడీ మొత్తము ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంటుంది కానీ అదేదో పెట్టాలని పెట్టాల్సిన కామెడీ కాదు, ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ ప్లేలో వచ్చేస్తుంది ఆ కామెడీ. రెండు హాఫ్ బాగుందండి, అసలు మీకు ఎక్కడ బోర్ కొట్టదు, సెంటిమెంట్ యాక్షన్ కామెడీ అంతా బాగుంటుంది, ఎక్సలెంట్ అండి. ఒరిజినల్ రివ్యూ ఇది, లవ్ రైతులు కుటుంబము మారడం, పర్ఫెక్ట్ ప్యాకేజ్, సూపర్ ప్యాకేజ్, ఎక్సలెంట్. సాంగ్స్ ఉన్నాయి, కామెడీ కూడా ఉంది, అంటే ఇది ఒక స్టోరీ బేస్డ్ స్టోరీ ఓరియంటెడ్ ఫిలిం అన్నట్టు, మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ బేస్డ్ సబ్జెక్టులో వెళ్తుంది, సో ప్రతి దగ్గర కూడా అసలు కొంచెం సస్పెన్స్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది అన్నట్టు. కార్తీక్ యాక్షన్ చాలా బాగుంది, రష్మిక కూడా డీసెంట్గా ఉంది. ఇంటర్వెల్ ఒకటి సీన్ బాగుంటుంది, అండ్ క్లైమాక్స్ ఫేస్ కూడా చాలా బాగుంది, బోర్ కొట్టలేదు అండి. ఓవరాల్ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్, ఫ్యామిలీ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఓవరాల్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సరే అవును అవును, 100% స్టోరీ బేసిక్గా. సో అండ్ మహాభారతంలో చిన్న పాయింట్ ఒకటి తీసుకొని తీసిన సినిమా, సో ఆ ఓవరాల్గా అయితే స్టోరీ బేస్డ్ బాగానే ఉంది, నచ్చుద్ది అండి, అంటే సెట్ ఆఫ్ ఆడియన్స్కి అయితే నచ్చుతుంది, ఫ్యామిలీ కూడా వెళ్ళి చూడొచ్చు. అది కూడా డిఫరెంట్ సబ్జెక్టేనండి, 100% కాన్సెప్ట్ అనేది యాక్చువల్గా నాకు తెలిసి ఇంతవరకు రాలేదు, సో ఆ కాన్సెప్ట్ బేస్డ్లో బాగానే వెళ్ళింది. సెకండ్ హాఫ్లో కూడా ఫార్మింగ్ ఓరియంటెడ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది ఎలిమెంట్. సాంగ్స్ అండి, సాంగ్స్ అంటే యావరేజ్ అండి, అంటే తమిళ్ డబ్బింగ్ కాబట్టి సాంగ్స్ కొంతగా పెద్దగా ఏమి అనిపించదు, రిమైనింగ్ అయితే స్టోరీ ఓరియంటెడ్ వెళ్తుంది. ఎవరిద్దరు బాగుందండి కెమిస్ట్రీ, ఇద్దరు చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్ అయిపోయింది రొటీన్, ఫస్ట్ హాఫ్లో ఉన్నంత సెకండ్ హాఫ్ లేదు అంత. రష్మిక యావరేజ్, అంత గ్రేట్ ఏం చేయలేదు అంత. 100% కాన్సెప్ట్ అన్నది ఒక్కటి కొత్తగా తీసుకుండు, కానీ మిగిలిన అంతా జస్ట్ మనం మిగిలిన మాస్ మూవీస్ చూసేసినట్టు ఉంది అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది, సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, కార్తీ యాక్టింగ్ పర్లేదు, బాగుంది. రష్మిక మామూలు పర్లేదు, అంత అంత గ్రేట్ ఏం చేయలేదు. ఏం లేదు అన్న, అంతేం లేదు. ఓకే 1 టైం వాచ్ అని చెప్పొచ్చు, అంతే మాస్ మూవీ అంతే ఉంది. లాస్ట్ సినిమాలో చూసినట్టు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం సోజ్ అనిపించింది, అంటే ఫైట్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా కొంచెం బోర్ కొట్టింది సెకండ్ హాఫ్. 3/5, 2.75 to 3/3 వచ్చు. స్పేస్ మీద అయితే సూపర్గా ఉంది సార్, కాన్సెప్ట్ కేక, అసలు ఈ కాన్సెప్ట్ అని చెప్పి నేను రాలేదు, కానీ కాన్సెప్ట్ రిలేషన్స్ మీద మొత్తం కలిపి సూపర్ డైరెక్షన్, ఆల్ ఫ్యామిలీస్ కానీ యూత్ కానీ అందరికీ సరిపోయింది, కానీ అన్నీ కలిపి ఉంది కదా సార్, అటు రిలేషన్స్ ఎక్కువ చేయలేదు, ఇటు ఇది ఎక్కువ చేయలేదు, డైరెక్షన్ మాత్రం సూపర్.
సూపర్. అతని కూడా సూపర్. అన్నీ ఉన్నాయి అన్న ఇందులోని, ఏది లేదని లేదు. అటు కామెడీ ఉంది, రిలేషన్ ఉంది, ఆల్ టైప్ ఆఫ్ పర్సన్స్కి పర్ఫెక్ట్ మూవీ. ఏ సాంగ్స్ అంతా ఏం లేదు. సాంగ్స్ అసలు ఎందుకన్నా, స్టోరీ రిలేషన్స్ దాని మీదే అసలు ఉంది పూర్తిగానే. హీరోయిన్ కన్నా హీరో హైలైట్ అన్న ఇందులోనే, హీరోయిన్ కన్నా హీరోయే హైలైట్ ఇందులోనే. ఓకే, వంద మంది బ్రదర్స్ కోసమే ఒక బ్రదర్, అదే మన కార్తి. ఓకే, ఫార్మర్స్గా మారుస్తారు. వెళ్ళి చూడండి అన్న, అప్పుడే తెలుస్తుంది కదా. ఇక్కడ ఇక్కడే స్టోరీ మొత్తం చెప్పేస్తే ఇంకేముంటుంది. ఫస్ట్ డే ఫస్ట్ షోకి వచ్చి నేను స్టోరీ చెప్పను. ఓకే, వెళ్ళండి చూడండి. ఓకే, చాలా బాగుంటుంది.